స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు తండ్రిని కొలిచే మార్గమిది సత్యం తెలిపే సమయమిది దేవదేవుని వరములతో ఇలలో యాజక అర్చనతో తండ్రిని కొలిచే మార్గమిది సత్యం తెలిపే సమయమిది పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందిదము పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందిదము స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ పూజలు వీక్షిస్తూ పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, ప్రత్యేక విధంగా ఈ పూజను మీ ఉద్దేశాల కోసం, మరి ముఖ్యంగా ఈనాడు పూజను అర్పించిన వాళ్ళ కోసం ప్రత్యేక విధంగా అర్పిస్తూ ఉన్నాను. ఏలూరు మేత్రాసనం, సెంట్ థెరెసా విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, కీర్తిశేషులు కలగర బాలస్వామి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. శ్రీ జోసెఫ్ టెరెన్స్ 8వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ అన్నమేరీ, వెలాంగిని నిర్మల, పి సంతోష్ కుమారు, సుధా లూర్ద్ మేరీ, పి ఆనంద్ కుమార్, పుష్పలత, ఎం అంతోనీ పాల్, బాల కార్తిక్, విశాల్, పుష్పాంజలి, దివ్యదీప్తి, దివ్యలేఖ, ఖ్యాతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, మల్లవరపు జోజయ్య, మత్తేనమ్మ శౌరయ్య, షౌరాణి కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్న క్రీస్తు డేవిడ్ రాజ్, కిరణ్ జోసెఫ్లకు మంచి భవిష్యత్తు, పెద్దల పట్ల వినయ విధేయతలు, దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, కలపాల ప్రగతికి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని, ప్రమీలకు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, అన్నపురెడ్డి బల్తారెడ్డి, సెలీనమ్మకు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరువ మోహన్ రెడ్డి, ఏరువ జోస్ఫిన్లకు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు దయచేయమని
కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. ఏరువా వినోద్ రెడ్డి, ఏరువా కవిత, ఏరువా ఆశీష్ రెడ్డి, ఏరువా వశీక్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, చదువులయందు జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని సమర్పిస్తున్నారు. ఎల్ భాస్కర్ రెడ్డి, ఎల్ విజయ కుమారి, ఎల్ ఆదర్శ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, చదువులయందు జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని సమర్పిస్తున్నారు. మేజర్ ఇన్నారెడ్డి, మేజర్ సెలీనమ్మకు దేవుని దీవెనలు, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం రెడ్డి శౌరి, రెడ్డి రాయప్ప, రెడ్డి చిన్నమ్మ, గేదల ప్రకాశమ్మ, ఆదిరెడ్డి అచ్చమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి, మరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రాజస్థాన్ అజ్మీర్ మేత్రాసనం బూందీ విచారణ జి క్రిస్టఫర్ కృష్ణరావు, సుజాత రాణి, నితీష్ బాల వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. 8వ తారీఖున ఎంక్వైరీ ఎదుర్కోబోతున్న వీరి అల్లుడికి విజయం చేకూరాలని, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువా శ్రేష్టకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి ఏరువా ప్రేమరెడ్డి పౌలీనా, ఏరువా ప్రణయరెడ్డి నిఖిత, ఏరువా ప్రణీత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాసు రాయపరెడ్డి, కాసు ఇన్నారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న కల్వ వెలాంగని ప్రశాంతికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాక్టర్ సోమ సుందరెడ్డి నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎద్దుల కుటుంబం, తుమ్మ కుటుంబం, కల్లెం కుటుంబం వీరి కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కరుణ జ్యోతికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి మాదాను డెన్నీ విజయ్ కుమార్, కరుణ జ్యోతి, ప్రణతి, నిఖిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఆ దేవాతి దేవుడి కుటుంబాల్ని, వారి ఉద్దేశాలని ప్రత్యేక విధంగా దీవించమని ఈ పూజను అర్పిస్తున్నాను. పితపుత్ర పవిత్రాత్మనామమునా ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవిత కార్యాన్ని బట్టి కొన్నిసార్లు కొందరు మనతో సంభాషిస్తూ ఈ విధంగా చేస్తే బాగుంటుంది, నీ జీవితం ఈ విధంగా ఉంది అని అన్నప్పుడు మనం చాలాసార్లు ప్రతికూలంగా స్పందిస్తూ ఉంటాం లేదా అనుకూలంగా స్పందిస్తూ ఉంటాం. ప్రతికూలంగా స్పందించినప్పుడు మనం ఏ విధంగా కూడా ఎదగం, కానీ అనుకూలంగా స్పందించినట్లయితే ఎదుగుదలకు తావు ఉంటుంది. అంటే రియాక్ట్ అండ్ రెస్పాండ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జీవితాలను మనం చూస్తూ ఉంటాం ప్రతికూలంగా స్పందించి మరి వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. అదేవిధంగా ఈనాడు పరిసయ్యులు, మరి పరిసయ్యుల శిష్యులు, మరి యోహాను శిష్యులు, వాళ్ళందరూ కూడా బాహ్యంగా కార్యక్రమాలకు వారు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఆంతరంగిక క్రీస్తుతో సంబంధం
దానికి తావు ఏ విధంగా కూడా ఇవ్వటం లేదు. కాబట్టి మనం కూడా మన జీవితాన్ని పరిశీలించినట్లయితే మనం వేటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, టు వాట్ వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు ఆలోచన చేస్తూ ఈ పూజలో పాల్గొనే ముందు మన జీవితాన్ని పరిశీలించేసుకొని పాపాలు ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసింది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. ప్రభువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము, క్రీస్తువాదయ చూపుము, క్రీస్తువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామం పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ ప్రేమ నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దాన్ని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పట్టణము, హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమునర్చును. పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. సహోదరులారా, మీరు మిమ్ము క్రీస్తు సేవకులుగాను దేవుని రహస్య సత్యముల బాధ్యతను పొందిన వారిగాను పరిగణింపవలెను. బాధ్యత అప్పగింపబడిన వాడు విశ్వాసపాత్రుడై ఉండవలేను. కనుక మీరు కానీ లేక ఏ మానవ న్యాయస్థానము కానీ నాకు తీర్పు చెప్పుటను గూర్చి నేను ఎంతమాత్రమును పట్టించుకున్నాను. నేను కూడా నాపై తీర్పు చెప్పుకొన్నాను. నా మనస్సాక్షి నిర్మలముగా ఉన్నది. కానీ అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. ప్రభువే నాపై తీర్పు చెప్పును. కనుక తగిన సమయము ఆసన్నమగు వరకు, ప్రభు రాకడ వరకును ఎవరిపైనను మీరు తీర్పు చెప్పరాదు. చీకటి యందున్న రహస్య విషయములను ఆయన వెలికి తీయును. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమునర్చును. అప్పుడు తనకు తగిన విధమున ప్రతి వ్యక్తియు దేవుని పొగడ్తను పొందును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. నీతిమంతుల రక్షణము, నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును, ప్రభు నుండి వచ్చును. నీవు ప్రభుని నమ్మి మంచిని చేయుము. అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము. ప్రభు నొక్కడిని ఆనందప్రదునిగా భావింపుము. అతడు నీ కోరికలు తీర్చును. అందరు. నీతిమంతుల రక్షణము, నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును, ప్రభు నుండి వచ్చును. ప్రభు మీదనే భారము వేయము. నీవు అతని నమ్మినచో అతడు నీ కార్యములను నెరవేర్చును. అతడు నీ మంచితనమును వెలుగు వలె ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనమును మధ్యాహ్నపు సూర్యుని వలె బాసిల్ల చేయును.
అందరు నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును ప్రభు నుండి వచ్చును ప్రభుని నమ్మి మంచిని చేయుము ప్రభుని మీదనే నీ భారము వేయుము ప్రభుని నమ్మి మంచిని చేయుము ప్రభుని మీదని భారము వేయుము ప్రభుని నమ్మి మంచిని చేయుము ప్రభుని మీదని భారము వేయుము అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము ప్రభుని నమ్మినచు నీ కార్యములు నెరవేర్చుము ప్రభుని నమ్మి మంచిని చేయుము ప్రభుని మీదని భారము వేయుము మంచితనమును వెలుగు వలె ప్రకాశింపచేయును నీ ధర్మవర్తనము సూర్యుని వోలె వాసిల్ల చేయును నీ మంచితనమును వెలుగు వలె ప్రకాశింపచేయును నీ ధర్మవర్తనము సూర్యుని వోలె వాసిల్ల చేయును దేవుని ముందట ఓపికతో నిలచియుండుము ఆయన అనుగ్రహముకై వేచియుండుము ప్రభుని నమ్మి మంచిని చేయుము ప్రభుని మీదని భారము వేయుము అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము ప్రభుని నమ్మినచు నీ కార్యములు నెరవేరును అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము ప్రభుని నమ్మినచు నీ కార్యములు నెరవేరును ప్రభుని నమ్మి మంచిని చేయుము ప్రభుని మీదనే భారము వేయుము హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా ప్రభు మీతో ఉందరుగాక నీ ఆత్మతోనూ
రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 5:33-39 యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు ప్రార్థనలు చేసెదరు. అటులే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కానీ మీ శిష్యులు మాత్రం తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా? పెళ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా? పెళ్లి కుమారుడు వారిని ఎడబాయు కాలం వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను. పాత గుడ్డకు మాసిక వేయుటకు కొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అట్లు చేసిన ఎడల కొత్త గుడ్డ చినిగి పోవుటే కాక అది పాత గుడ్డకు అతుకు పడదు. అట్లే క్రొత్త ద్రాక్ష రసమును పాత తిత్తుల్లో ఎవరునూ పోయరు. అట్లు పోసిన ఎడల ఆ పాత తిత్తులు పిగులును, ఆ రసము నేల పాలగును, తిత్తులు నశించిపోవును. కనుక కొత్త రసమును కొత్త తిత్తుల్లోనే ఉంచవలయను. పాత రసమునకు అలవడినవారు కొత్త రసమును త్రాగుటకు ఇష్టపడరు. అతడు పాత రసమే మేలు అనును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మీకిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో చాలాసార్లు స్పందన ఉంటుంది. ఈ స్పందన అనుకూలంగా ఉంటుంది లేదా ప్రతికూలంగా ఉంటుంది. అయితే అనుకూలంగా ఉన్నటువంటి స్పందన వల్ల మన జీవితంలో ఎదుగుతూ ఉంటాం. కానీ దానికి భిన్నంగా ప్రతికూలంగా స్పందన ఉన్నట్లయితే మన వినాశనాన్ని మనమే తెచ్చుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 6:60 ఆయన శిష్యులతో అనేకులు ఆ మాటలు విని, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. ఇక్కడ క్రీస్తు ప్రభు బోధనను బట్టి చాలామంది అనేక విధాలుగా స్పందించారు. కొందరు ఏ విధంగా దీన్ని భరించగలుగుతాం, ఈ మాటను విని పాటించగలుగుతాము అని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఈయన మాటలు చక్కగా ఉన్నాయి, వీటిని పాటించినట్లయితే దేవునితో గొప్ప సంబంధం ఏర్పడుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్నే రియాక్ట్ అండ్ రెస్పాండ్. రియాక్షన్ వల్ల మన యొక్క గ్రోత్ ఆగిపోతుంది, కానీ ఆ రెస్పాన్స్ వల్ల మన గ్రోత్ అనేది, ఎదుగుదల అనేది మనకు ఇంకా ఉంటుంది, ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక అతను తన మిత్రునితో ప్రతిరోజు ఈ దినపత్రిక కొనటానికి దినపత్రిక కొట్టుకు వెళ్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి మిత్రులు రోజు వెళ్తున్నారు. అయితే ఆ మిత్రుడు దినపత్రిక కొనుక్కొని ఆ షాప్ కీపర్, ఆ కొట్టు యజమానికి థ్యాంక్స్ అండి అని చెప్తూ ఉంటాడు. చెప్పగానే ఆ పేపర్లు అమ్మే అతను ఏ విధంగా కూడా పట్టించుకోడు. అసలుకి ఈయన థ్యాంక్ యూ చెప్పాడా, కృతజ్ఞత చెప్పాడా అన్న కూడా ధ్యాస లేదు. ఎందుకంటే ఆయన తన వ్యవహారాల్లో బిజీగా ఉన్నాడు. ఈ విధంగా రోజు జరుగుతుంది. తన మిత్రుడు తనతో పట్టుపోవటం, ఈయన పేపర్ కొనుక్కోవటం, తర్వాత థ్యాంక్స్ అండి అనటం.
కానీ ఆ షాప్ కీపర్ ఏ విధంగా కూడా పట్టించుకోవటం లేదు. ఓ రోజు తనతో వెళ్ళినటువంటి మిత్రుడు, ఏంటి నువ్వు రోజు థ్యాంక్స్ అని చెప్తున్నావు, కృతజ్ఞత అని చెప్తున్నావు, కానీ ఆ కొట్టు యజమాని మాటకి నిన్ను పట్టించుకోవటం లేదు, ఎందుకు అలా జరుగుతుంది? మరి నువ్వు ఒకరోజన్నా ఆయనతో అనాలి, లేదా నువ్వు కృతజ్ఞత అని చెప్పడం మానివేయాలి అని అన్నప్పుడు, ఆ కృతజ్ఞత చెప్పేటువంటి మిత్రుడు అన్నాడు, నేను కృతజ్ఞత చెప్తున్నాను, ఆయన నన్ను పట్టించుకోవటం లేదు. అలా అని ఆయన చేసేటువంటి అలాంటి ప్రవర్తనకు నా జీవితం ముడిపడి ఉన్నట్లయితే, రోజు కూడా ఆయన్నే నా జీవితాన్ని జీవిస్తాడు, నేను నా జీవితాన్ని జీవించను, ఇంకొకరు నా జీవితాన్ని ఎలా జీవించాలో వాళ్ళే శాసిస్తూ ఉంటారు, అది నాకు అనవసరం. మన జీవితాన్ని మనం జీవించాలి, వేరే వాళ్ళు ఏ విధంగా అన్నా కూడా మన జీవితాన్ని క్రీస్తు ప్రకారం, క్రీస్తు విలువల ప్రకారం జీవించాలి. ఇక్కడ ఈ వ్యక్తి రియాక్ట్ రెస్పాండ్ అంటే అనుకూలంగా స్పందించవచ్చు, ప్రతికూలంగా స్పందించవచ్చు. ప్రతికూలంగా స్పందించినట్లయితే అతను తన జీవితాన్ని జీవించేవాడు, అందుకే అనుకూలంగా స్పందించాడు కాబట్టి తన జీవితాన్ని తానే జీవించగలుగుతున్నాడు. ఇక్కడ మన ప్రియ సహోదరి సహోదరులారా, పరిసయ్యులు కూడా వారు ప్రతికూలంగా స్పందించారు కాబట్టి వారి జీవితంలో ఆ ఎదుగుదల అనేది ఆగిపోయింది. కానీ క్రీస్తు శిష్యులు ప్రతికూలంగా అనుకూలంగా స్పందించారు కాబట్టి వారి జీవితంలో ఎదుగుదల జరుగుతూనే ఉంది. ఈనాడు మనం సువార్తలు చూస్తున్నాం, యోహాను శిష్యులు మరి పరిసయ్యుల శిష్యులు ఉపవాసం చేస్తున్నారు. ఈ ఉపవాసం దేనికోసం? చాలాసార్లు ఈ తపస్కాలం చేస్తూ ఉంటా, ఉపవాసం ఎందుకోసం చేయాలి? దేవునితో సంబంధం దృఢపడటానికి, క్రీస్తుతో మన సంబంధాన్ని దృఢపరచుకోవటానికి. అయితే ఇక్కడ వారు పరిసయ్యుల శిష్యులు వారు కేవలం బాహ్య ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చారు, కానీ క్రీస్తు ప్రభు శిష్యులు క్రీస్తు ప్రభుకే ప్రాధాన్యత ఇచ్చారు, అందుకే వాళ్ళు ఉపవాసం చేయటం లేదు. రెండవదిగా పెళ్లి కుమారుడు అని ఇక్కడ ఒక మాట వింటూ ఉన్నాం. పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు అక్కడ వచ్చినటువంటి గెస్ట్లు ఉపవాసం చేయనక్కర్లేదు. అంటే పెళ్లి కుమారుడు క్రీస్తు ప్రభు దేవుడు మనతో ఉన్నట్లయితే ఇక ఎలాంటి ఉపవాసాలు చేయనక్కర్లేదు. అంటే దేవునితో మనం సంబరాలు జరుపుకుంటున్నాం, సంబంధం ఏర్పడింది కాబట్టి ఏ విధంగా కూడా ఉపవాసం అవసరం లేదు అనే విధంగా ఆనాడు ఆ శిష్యులు ఉపవాసం చేయటం లేదు. మరి మూడవదిగా ఈ పరిసయ్యుల శిష్యులు చాలా పాండిత్యం కలిగిన వాళ్ళు, ఆ పాండిత్యం దేనికి కూడా ఉపయోగపడలేదు. కానీ క్రీస్తు ప్రభు శిష్యుల్లో పాండిత్యం లేకపోయినా వారికి మనోజ్ఞానం ఉంది. ఆ మనోజ్ఞానం ఏంటిది అంటే, ఇగో ఈ క్రీస్తు ప్రభు పెళ్లి కుమారుడు మనతో ఉన్నాడు, మనకు సంబంధం, గొప్ప సంబంధం ఉంది కాబట్టి ఇక ఏ విధంగా కూడా ఉపవాసం అక్కర్లేదు అనే విధంగా వారు ఉపవాసం చేయటం లేదు. రెండవదిగా రెండవ అంశం ప్రియ సహోదరి సహోదరులారా, పరిసయ్యులు ఈ బట్టలకు అతుకులు వేయటం ఇవన్నీ, అందుకే అంటారుగా అతుకుల బొంత అన్నట్టు, అక్కడక్కడ అతుకులు వేస్తే సరిపోతుంది అని అనుకున్నారు. కానీ క్రీస్తు ప్రభు శిష్యులు ఏమనుకున్నారు? క్రీస్తు ప్రభువునే సంపూర్ణంగా ధరించాలనుకున్నారు. కానీ పరిసయ్యుల శిష్యులు అక్కడక్కడ ఈ అతుకులు వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. నా చిన్ననాటి ఒక హాస్యమైనటువంటి సంఘటన, చిన్నప్పుడు మనం చాలామంది చూసినట్లయితే జారుడుగా ఉన్నటువంటి బండలుంటే ఆ బండ మీద కూర్చొని పిల్లలు జుయ్యన జారుతూ ఉంటారు, వాళ్ళ బట్టలు చినిపోతాయా అవన్నీ కూడా పట్టించుకోరు. ఆ విధంగా మేము కూడా చిన్నప్పుడు ఇలా జారుడుగా ఉన్నటువంటి బండ మీద వెళ్ళి జారటం జరుగుతుంది. కానీ అలా జారగటం వల్ల ఈ బట్టలు చినిపోతూ ఉంటాయి.
అయితే మా అమ్మమ్మ ఏం చేసేది అంటే, ఈనాడు మనం చూస్తున్నాం రకరకాలుగా కలర్ఫుల్ బట్టను కుట్టుకొని ఇది ఫ్యాషన్ అంటున్నారు, కానీ మా అమ్మమ్మ చేసేది ఒక అవసరం. ఈ విధంగా బట్టలు వెనక చినిగిపోయినప్పుడు మా అమ్మమ్మ అదే రంగుతో ఆ బట్టను కుట్టొచ్చు, కానీ వేరే వేరే రంగులతో బట్టను కుట్టేది. కుట్టడం వల్ల అందరు కూడా ట్యూబ్లైట్ అని ఎగతాళి చేసేవాళ్ళు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అతుకులు వేయటం, ఈ పరిసయులు వాళ్ళ శిష్యులు అతుకులు వేయటంలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళు. ఏ విధంగా ఉంటే సరిపోతుంది అనుకున్నారు, బాహ్య ఆచారాలకే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ క్రీస్తు ప్రభు శిష్యులు ఇక్కడ అతుకులు వేయటం కాదు, సంపూర్ణంగా లోతైన భావాలతో ఆంతరంగికంగా సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా ఉండాలని వీరు అనుకున్నారు క్రీస్తు ప్రభు శిష్యులు. అందుకోసమని క్రీస్తుని సంపూర్ణంగా ధరించడం గొప్పది అని ఆ విధంగా వాళ్ళు జీవితం జరుపుతున్నారు. మరి మూడవ అంశం ప్రియ సహోదరి సహోదరారా, నూతన ఒరవడి కోసం మనం తావును తయారు చేసుకోవాలి. క్రియేట్ లిటిల్ స్పేస్ ఫర్ గాడ్. దేవుని కోసం కొంత స్థానాన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం మూడో అంశంగా క్రొత్త తిత్తులు పాత తిత్తులు అని, కొత్త రసం లేదా పాత రసం అని ఈ విధంగా ఆ విషయాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు చాలాసార్లు నేనే ఆయనను, మరి అనేక సార్లు నేను చెప్పినదేమనా. ఇక్కడ మనం పాత నిబంధన చూసినట్లయితే మోషే అయ్యా నీవు ఎవరివి అన్నప్పుడు, నేను నిజమైన వాడిని జీవించువాణ్ణి అని నా పేరు అన్నారు. ఐ యామ్ హూ యామ్, నేను ఉన్నవాడను అని దేవుడు తన యొక్క నామాన్ని వ్యక్తపరుచుకుంటున్నాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు నేను చెప్పున్నదేమనా, ఇక్కడ నేను అంటే అక్కడ దైవత్వానికి దేవునికి ఒక గుర్తు. ఇక్కడ క్రీస్తు ప్రభు ఒక నూతన ఒరవడిని మనకిస్తున్నాడు. అంటే ఆ నూతన ఒరవడి రావాలంటే మన జీవితంలో మనం కొంత స్థానం ప్రభువుకి ఇవ్వాలి. మనం యోహాను సువార్త 13:34 చూస్తే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. పూర్వం ఇలా ఉంది కానీ నేను చెప్పినదేమనా అని నూతన భావాన్ని, నూతన ఒరవడిని ఇస్తున్నాడు. అంటే ఈ యొక్క నూతనత్వాన్ని పొందాలంటే మన జీవితంలో మనం కొంత తావుని ప్రభువుకి అర్పించాలి. అందుకే మత్తయి సువార్త 5:27-28 చూస్తే, పూర్వం వ్యభిచరింపరాదు అని చెప్పబడింది, కానీ నేను చెప్పినది ఏమన్నా ఏ స్త్రీనైనా కామంతో చూస్తే అదే వ్యభిచారం అని ఒక నూతన ఒరవడిని, నూతన ఆజ్ఞను ప్రభు ఇస్తున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 5:44, కంటికి కన్ను పంటికి పన్ను, కానీ నేను చెప్పినది ఏమన్నా శత్రువులను ప్రేమింపుడు, హింసించి వారి కోసం ప్రార్థింపుడు. చూడండి ఆ నూతనత్వాన్ని మనం గమనించినట్లయితే, ఈ విధంగా ఈ వచనాలు చదువుకుంటే క్రీస్తు ప్రభు యొక్క నూతన ఆజ్ఞ ఎలా ఉంటుందో. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5:39, నీ కుడి చెంపను కొడితే వేరొక చెంపను చూపుము అని చెప్పబడుతుంది. ఈ విధంగా హింస కాదు మన్నింపు అనే విధంగా ఒక నూతన ఒరవడిని, నూతన ఆజ్ఞను ప్రభు ఇస్తున్నారు. అందుకే ఈ ఇలాంటిది పొందాలంటే మనలో నమ్రత ఉండాలి, వంగే గుణం అంటే మనల్ని మనం తగ్గించుకునే గుణం ఉండాలి, వన్యత ఇలాంటి సుగుణాలు మనలో ఉండాలి. లేనట్లయితే మూర్ఖంగా పరిసయ్యుల వలె కేవలం బాహ్య ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చి అసలుకి ఆ లోతైన సంపూర్ణ ఆధ్యాత్మికతకు మనం ఏ విధంగా కూడా తావు ఇవ్వం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ప్రతికూల స్పందన అంటే ఏంటి, ఇక్కడ
ఎవరైతే మనల్ని కరెక్షన్ చేస్తారో ఎవరైతే మనల్ని ఈ విధంగా సరిదిద్దుతుంటారో అప్పుడు వారు ఆ విధంగా చేసినప్పుడు ప్రతికూల స్పందన ఏ విధంగా ఉంటుంది అంటే మనం వాళ్ళని విమర్శిస్తాం, ఓ బాగా చెప్పావులే అన్నట్టుగా. మరి రెండవది ఎదుగుదలకు అంతం ఏర్పడుతుంది. ఇక నేను ఏ విధంగా కూడా ఎదగను, ఎందుకంటే ప్రతికూలంగా స్పందిస్తున్నాం కాబట్టి. తర్వాత మూడవదిగా మనకి ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వారి మీదనే బురద చల్లే పనులు చేస్తూ ఉంటాం. అంటే మన ఎదుగుదల మనకు అవసరం లేదు, ఇక చెప్పేవారి మీదనే మనం కఠినంగా ప్రవర్తిస్తుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, దానికి భిన్నంగా అనుకూలంగా స్పందిస్తే ఏమవుతుంది? నేర్చుకోవటానికి మనం కొంత తావును తయారు చేసుకుంటాం, అప్పుడు దైవశక్తి మనలో నిండుగా ఉంటుంది. రెండవదిగా క్రొత్తదనాన్ని స్వాగతిస్తుంటాం, ఎందుకంటే కొత్త ద్రాక్ష రసం కొత్త తిత్తుల్లో పోయాలి అంటున్నారు. అంటే ఎందుకోసమని, ఆ క్రొత్త వాటికి సాగే గుణం ఉంటుంది. ఇక తనను తాను ఇంకా కొంత తావును తయారు చేసుకుంటుంది. అదేవిధంగా క్రీస్తు ప్రభుని మనం పొందాలంటే ఆ తావును ఏర్పాటు చేసుకోవాలి, తావును కొంత స్థలాన్ని ప్రభువుకి ఇవ్వాలి. మరి మూడవదిగా లోతైన పరిపూర్ణమైన భావాలకు క్రొత్త తావును ఇస్తుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు మనం గమనించుకోవాలి, మనల్ని ఎందరో కొన్ని విషయాల్లో ఈ కరెక్షన్ చేస్తుంటారు, మన యొక్క జీవితాన్ని సర్దుబాటు చేయాలని చూస్తుంటారు. మరి వారితో మనం అనుకూలంగా స్పందిస్తున్నామా లేదా ప్రతికూలంగా స్పందిస్తున్నామా? అనుకూలంగా స్పందించినట్లయితే నీవు ఎదుగుదలకు కొంత తావునిస్తున్నావు, కానీ ప్రతికూలంగా స్పందించినట్లయితే ఆ ఎదుగుదలను ఆపేస్తున్నావు. అదేవిధంగా క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి ఆ సుగుణాలకు అనుకూలంగా ఉన్నావా ప్రతికూలంగా ఉన్నావా? అనుకూలంగా ఉంటే క్రీస్తు ప్రభువుకి మన జీవితంలో స్థానం ఇస్తుంటాం, లేనట్లయితే ప్రతికూలంగా ఉన్నట్లయితే అక్కడే మన ఎదుగుదల, మన ఆధ్యాత్మిక లోతైన మరి పరిపూర్ణమైనటువంటి ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం, నేను అనుకూలంగా స్పందిస్తున్నానా లేదా ప్రతికూలంగా స్పందిస్తున్నానా? ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయమందు మన విన్నపాలన్నిటిని కూడా ప్రభు తెలియజేసుకుందాం. మన ప్రభు మనల్ని ఆలకించేటువంటి ప్రభు, మనం మన యొక్క భావాలను తెలుసుకున్నటువంటి ప్రభు, ఆ ప్రభు మన జీవితాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి ప్రభు, ఆ ప్రభువుకి మన బాధలు, మన కష్టాలు, మన అనారోగ్యం అన్నీ కూడా ప్రభు తెలియజేసుకుందాం. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు పాపగారిని, మేత్రాలను, గురువులను, అమ్మగారులను, మరి మీ యొక్క స్వార్థ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉపదేశాలందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రభువా, వారు ఎక్కడున్నా కూడా, ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నా కూడా, మరి ముఖ్యంగా మీ సువార్త దైవరాజ్య వ్యాప్తిని చేస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా గృహ క్రైస్తవులు వారు కూడా సువార్త కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే ఆ బిడ్డలను కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ సమయంలో దివ్యవాణి టీవీ సిబ్బందిని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీలో పనిచేస్తూ మరి కొందరు ఈ దివ్యవాణి టీవీ నిమిత్తమై ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తున్నారు, ఆ బిడ్డల్ని, ఆ కుటుంబాలని ప్రత్యేక విధంగా దీవించండి. మరి ముఖ్యంగా ప్రభు, ఇక ఈరోజు పూజలు పెట్టించి తమ ఉద్దేశాల కోసం అర్పించమని ఎందరో బిడ్డలు, కుటుంబాలు అర్పిస్తున్నారు, ఆ బిడ్డల్ని ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభు మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి. ప్రభు, ఈరోజు మేము ధ్యానించిన విధంగా అనుకూలంగా స్పందిస్తున్నామా లేక ప్రతికూలంగా స్పందిస్తున్నామా? ప్రభువా, మీరు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎన్నో విలువలు ఎంతో బోధ చేస్తున్నారు, కానీ చాలాసార్లు మేము ప్రతికూలంగా స్పందించి
మా జీవిత ఎదుగుదలను ఆపివేస్తున్నాము. కానీ ఈరోజు మేము నేర్చుకున్న విధంగా, మీరు మాకు బోధించిన విధంగా అనుకూలంగా స్పందించి మా జీవితాన్ని ముందుకు సాగే విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అయ్యా ప్రభువా సర్వేశ్వర, ఈ సమయమందు మీ బిడ్డలు ఎందరో కరోనాకు బలైపోయారు ప్రభువా. వారి ఆత్మను అర్పిస్తున్నాను. వారు చేసినటువంటి తప్పిదాలు క్షమించి వారికి నిత్య జీవాన్ని ప్రసాదించండి. అదేవిధంగా ప్రభువా మీ బిడ్డలు గ్రామాల్లో పట్టణాల్లో ఎందరో కరోనా సోకి బాధపడుతున్నారు. ఆ బిడ్డలు మీరు ప్రత్యేక విధంగా తాకి ముట్టి స్వస్థపరచండి. ఆ బిడ్డలకు మరి స్వస్థతనిచ్చి మరి తొందరగా నయమై తమ జీవితాన్ని యథావిధంగా సాగించే విధంగా ఆ బిడ్డలను దీవించండి. మరి ముఖ్యంగా ప్రభు క్రైస్తవ కుటుంబాలను మీకు అర్పిస్తున్నాను. ఎలాంటి ఆందోళన గురి కాకుండా ఈ కరోనా మహమ్మారి సమయంలో వారు తమ జీవితాన్ని క్రైస్తవ విశ్వాసంలో ఎదిగే బిడ్డలుగా అందరినీ దీవించండి. మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని, ఈ పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రత్యేక విధంగా దీవించమని ఈ మనవలనే నాదుడని యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా కానుకలు మన్నించుమయ్య మా మనవులను, అర్పింతుమయ్య మా కానుకలు మన్నించుమయ్య మా మనవులను. ఆత్మీయ కానుక అందుకొనుమయ్యా, ఆత్మీయ కానుక అందుకొనుమయా, అనురాగమాలలై అర్పింతుము, అనురాగమాలలై అర్పింతుము. అర్పింతుమయ్య మా కానుకలు మన్నించుమయ్య మా మనవులను, అర్పింతుమయ్య మా కానుకలు మన్నించుమయ్య మా మనవులను. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసవ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణమును మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించు ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసన్న,
ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఎట్లా నేను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇదే విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేగు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదినని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మా శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీ సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకో పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. సప్రసాదం నాకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానమానమందు, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానమానమందు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను, వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నింటికంటే మిన్నగా మేము ప్రేమించున్నాను, అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను, నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో, దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక, మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయము, ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయము. మీరు నా యందు ఉన్నట్లుగా, మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను, మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి, మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని, ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను, ఆమేన్. వేడుకొనుచున్నాను, ఆమేన్. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ దేవా, నన్ను కడుగుమయ. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా. మనస్సున నింపే మహనీయుడా నీ జ్ఞానము ఒసగుమయా, మనస్సున నింపే మహనీయుడా నీ జ్ఞానము ఒసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్క నుండి కారి
కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా దేవా, నన్ను కడుగుమయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితేమి, మా హృదయములో నీ ప్రేమ యందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణను పుట్టించి సోదర ప్రేమతో తోడి వారి సేవలో మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిమ్ము సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమీన్. సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని ఓలి ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని ఓలి ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా. కష్టములు నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములు నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధమున నిన్ను నే పొగడగలను. నీ రుణము నేనెల తీర్చగలను. నా తండ్రి నా దేవా, యేసుని తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా.